మేడం మీరేం టెన్షన్ పడకండి, మిమ్మల్ని ఎలా అయినా మేము బయటికి తీసుకెళ్తాం. ప్రసాద్ నీతో మాట్లాడాలిట్రా. ఏంట్రా మాట్లాడేది? రే శ్రీ, నువ్వు మార్చరీలోకి వచ్చావు, చూడగానే ఈ అమ్మాయి బతుకుంది, అదే చెప్పు, అదే కదా నిజం. అది కాదు, నాకు ఒక ఐడియా వచ్చింది, నీతో మాట్లాడాలిట్రా, నువ్వు కూడా రా. మేడం మీరేం భయపడకండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటది ఏంటి? ఇంకా ఏంట్రా మాట్లాడేది? అర్జెంటుగా తనని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. శ్రీ నూరా, వీడి సలహా అంటే సంకనాగిపోతావు, రా. రే డాక్టర్ వస్తే మేము రేప్ చేసిన విషయం తెలిసిపోద్దేమోరా. తెలిస్తే? అసలే పోలీసులు చాలా స్ట్రిక్ట్. నిర్భయ అభయాన్ని కేసులు బనాయిస్తారు. అసలే అది సినిమా యాక్టర్. మీడియాకి తెలిస్తే రచ్చ రచ్చ అవుతుంది. అవునా? మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడురా. ఏ అసలు తనకి మీరేం చేశారో కూడా గుర్తుండదురా. తెలియని కూడా తెలియదు. తెలుసు, తనకి మొత్తం తెలుసు, అంతా గుర్తుంటది. బయట ఎట్లనో లీల చచ్చిపోయింది అనుకుంటున్నారు, అది అట్లనే కంటిన్యూ చేద్దాం. అంటే లీలని నిజంగా చంపేస్తావా? కరెక్ట్, మంచిగా చెప్పినావు. అది బతికిందో మనం సస్తం, మనం బతకాలంటే గది సావాలా. దేవి నువ్వు చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు. ముందేమో తనని రేప్ చేయాలని వీడిని రెచ్చగొట్టావు, ఇప్పుడేమో తనని చంపేయాలని వీడిని ఉసుగులుపుతున్నావా? ఆహా, వీడేం చేయలేదని ధైర్యంతో మాట్లాడుతున్నాడు రా. మాతో ఉన్నావని తెలిస్తే నిన్ను కూడా వేస్తారు బొక్కలో. ఏ నాకు అసలు అది ప్రాబ్లమే కదరా, ఏం జరిగితే అది జరుగుతుంది. ఏయ్ వాడి దిమ్మకి ఇట్లా ఖరాబ్ అయిందా, పిచ్చోళ్ళకి మాట్లాడుతుంటూ అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాడు, రాపరా. ప్రసాద్ సార్ చెప్తే సమజేతలేదా? ఈ అమ్మాయి బతికితే అందరం దొరుకుతాం, పిచ్చోళ్ళకే చెప్పు. ఏ పోరా, రేయ్ దేవి అడ్డులే చెప్తున్నాను, నన్ను బయటికి వెళ్ళేవో. రే ప్రసాద్, నీ ఒక్కడి వల్ల మన ముగ్గురు జీవితాలు ఖరాబ్ అవుతారా? రే రే ఇదేనారా ఫ్రెండ్షిప్ అంటే? ప్లీజ్ రా ప్రసాద్. ఏంట్రా ఫ్రెండ్షిప్? మన ఫ్రెండ్షిప్ కోసం ఈ అమ్మాయిని చంపేయమంటావా? ఈ రూమ్ లో నుండి ఎవ్వడు బయటికి పోనిక వీల్లేదు. నదిలేయండి. వాడు చెప్పిన మాట వింటే, వాడు చెప్పింది కూడా మన మంచి కోసమే కదరా. వచ్చాడంటే మనల్ని ఏ దేవుడు కాపాడలేడురా. ఓ పంచాయతీ స్టోర్ రూమ్ లోకి తీసుకుపోదాం. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నా ఒక్కడి గురించి ఆలోచించిన అనుకున్నావా? పిచ్చోడా నీ గురించి కూడా ఆలోచించిన. ఇప్పుడు ఏం చేద్దాంరా? అబ్బే నిన్నే రా, ఇప్పుడు ఏం చేద్దాం? అంటే లీలని చంపకుండా వేరే దారులు ఎలాగైనా. గది కాకుండా వేరే దారే మనందా? మనం జైలుకి వెళ్లకుండా గది సావకుండా. తప్పదు మామా,
దాన్ని చంపాల్సిందే. కాదు కుదరదు అంటే మళ్ళీ ప్రసాద్ గారి లెక్క నిన్ను కూడా. ప్రసాద్ గారిని ఏం చేద్దాం చెప్తా? ఫస్ట్ అన్ని ఇడికెళ్ళి బయటికి తీసుకుపోవాలి. సరే. రై వస్తున్నా. ఏమైందిరా? ఇది ఎవరికి ఫోన్ చేసిందిరా? ఫోన్ ఎవరికి? ఫోన్ చేశాను. అవునరా, డైల్ లిస్ట్ లో కొత్త నెంబర్ కూడా ఉంది. మీ గురించి ఏం చెప్పలేదు, నేను బతికే ఉన్నానని చెప్పాను అంతే. నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు. అయ్యో రేరే, మన గురి శిక్ష చేయించడం అంతా చివరి వరకు పెట్టుకుందిరా. ఇప్పుడు కానీ జనాలకు తెలిసిందంటే మనం చంపేస్తారా? ప్లీజ్ రా దేవి, ఓసారి నా మాట రా, ఒక్కసారికి నా మాట రా. ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకుని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చురా. ప్లీజ్ రా. పట్టుకో పట్టుకో. ఇందాక అమ్మాయి డైల్ చేసిన నెంబర్ ఫోన్ వస్తుందా? హలో. హలో, ఎవరండి? మిస్డ్ కాల్ వచ్చింది. మిస్డ్ కాలా? నేను లీలా వాళ్ళ నాన్నని. సారీ అండి, రాంగ్ నెంబర్. నీ అమ్మ తల్లి, నన్నే మోసం చేద్దామనుకున్నావే? సినిమా యాక్టర్ అని ప్రూవ్ చేసినావు కదే, ఈ యాక్టింగ్ సినిమాలో చేయి, నా తాన కాదు. శ్రీ, ఏమన్నావరా? దీన్ని ఇడిసేస్తే ఎవరికి చెప్పదా? చూసినావా దీని కథలు? దీన్ని ఇడిసే ఛాన్సే లేదు. మళ్ళా మాట్లాడితే ముక్కలు ముక్కల కిందకు వస్తా. మాట మాట్లాడితే చంపేస్తా చంపేస్తానంట వింటరా? మళ్ళా ఒక్క సెకండ్ లో నరకం చూపించరా బాయ్. నేను మీ ఎదురుగానే కూర్చొని ఉన్నానండి, మీరు తల తిప్పితే నేను కనపడతానండి. So
అసలేం జరిగిందో చెప్పు. ఏవలేదు అంకల్, చిన్న ఏమిటి ఇది? పెద్ద కొడుకు అంకుల్, అమ్మాయిలు ఏడిపించేసా. అరే చూడటానికి మెటల్ కిష్టంలో పోసాని లాగున్నావు, ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు. సార్ మేము వచ్చి చాలాసేపు అయింది సార్. 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఇక్కడ మొత్తం ఫినిష్ చేసుకొస్తాను. అలాగే చెప్పరా? అది అది చెప్పరా యదవా. సార్ వంశీ కంటే ముందు వెళ్ళి అమ్మాయిలతో మాట్లాడాడు సార్. ఆపొద్దు చెప్పు. సార్ నువ్వు చాలా అందుకున్నావు అని చెప్పాడు సార్. ఆపొద్దు చెప్పు. నిజంగా అందుకున్నావు, నైట్ ఫోన్ చేస్తే నెంబర్ ఏంటి అడిగాడు సార్. ఆపొద్దు చెప్పు. ఆ తర్వాత అర్థమైంది సార్, మేము ఏడిపించింది అమ్మాయిలు కాదు, షీ టీమ్ నేను సార్, అది ఈ అమ్మాయిలు సార్. అప్పటికే ట్రై చేశారు సార్ పారిపోదామని, వీళ్ళు లాక్కో చేయడం పడేసారు సార్. దేంతో గాలి పిలుస్తారా? ముక్కుతో. దేంతో మంచి మాటలు వింటారా? చెవులతో. దేంతో ప్రపంచాన్ని చూస్తారా? కళ్ళతో. దేంతో వెళ్ళక్కడి నుంచో. ఓకే. నువ్వు కాదో, నువ్వు సార్ నాది ఒక చిన్న మాట సార్ చెప్పు సార్. ఎంతైనా సొంత కొడుకు సార్, కొంచెం చూసి చున్నట్టు పోవాలి సార్. మీ ఫ్యామిలీ విషయంలో నాకెందుకు లేదు సార్, నేను వెళ్ళొస్తాను సార్. ఏం జరిగింది? ఈవిటీజింగ్ కేసు. తొక్కిన ఆరు తీస్తున్నాడుగా, వాళ్ళ అబ్బాయినే ఎట్లా కొడతాడా? కొట్టాడు వాళ్ళ అబ్బాయినే. ఏం చాకేవా? మీడియా ఎదురుగా ఉంది కాబట్టి మీడియా కొడుతున్నాడు, లేదంటే మరణ మృతంగమే. మళ్ళీ తీసేస్తారా? చావు. వీడెవడో తెలుసా? నా ముద్దల కొడుకు, అమ్మాయిలు నడిపిస్తూ ఈవ్ టీజింగ్ లో దొరికిపోయాడు. మీరు కూడా ఇలాంటి పొరపాటు చేశారనుకోండి, ఇలాగే దారుణంగా బుక్ అయిపోతారు అని స్టేటస్ పెట్టా. సార్ సార్ నన్ను కూడా ట్యాగ్ చేయండి సార్. అమ్మా నిన్ను ట్యాగ్ చేశారనుకో, రేపు ఇలాంటి ఎదవలు ఎలా దొరుకుతారు? నువ్వు జనాలు తెలిసిపోతావు కదా. అందుకే సార్ నా ప్రొఫైల్ పిక్చర్ తీసేసి సమంత పెట్టాను. మీరు కూడా మహేష్ బాబు పెట్టండి. నువ్వు సమంత, నేను మహేష్ బాబా. గాడ్ బ్లెస్ యూ. ఇంకా టైం వేస్ట్ చేద్దరా, ఈ ప్రసాద్ గారిని బయటకు తీసుకెళ్ళి నీకు ఏదో ఒకటి అరేంజ్ చేస్తా, ఈ లోపల దీన్ని కట్టేసేద్దాం. అరే శ్రీ, అరిస్తే చంపే, నేను చూసుకుంటా. ఇవ్వలేదు, ప్రసాద్ గారిని తీసుకెళ్ళకి ఇదే కరెక్ట్ టైం. డస్ట్బిన్ ఏడుందిరా హాస్పిటల్ వెనకాల, ఇంతకుముందు మనం కలిసామే అక్కడ. ఓకే. నువ్వు ఇంకా దాన్ని కట్టలే? కట్టేస్తా. నిన్ను వదలలేను, నిన్ను నేను వదిలితే వాడిని చంపేస్తాడు. నా వల్ల ఫ్రెండే కదా ప్రసాద్ చంపింది, నువ్వు కాదు కదా. నన్ను చంపి ఇంకో తప్పు చేయకు.
వాడేం కావాలని చంపలేదు. కావాలని చెప్పకపోతే కోనబొప్పిల్లో ఉన్న నీ ఫ్రెండ్ని డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదు? నీ కళ్ళ ముందే నీ ఫ్రెండ్ని కొట్టి చంపాడు. ఇందులో నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అమ్మాయి కుడివి, నన్ను నమ్ము. నీకేం కావాలో చెప్పు. నువ్వు మాట్లాడుకుంటూ ఉండడం కాదు. Thank you.